అయ్యండి అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి కాయగూరలు కడుగుతున్నారా మన ఆహారం నుంచి వైరస్ వ్యాపించే అవకాశం ఉందా కరోనా కరోనా ఏ నోట విన్నా అదే మాట ఏ చోట అయినా అదే చర్చ బయటికి వెళ్ళి వస్తే చేతులు శుభ్రంగా కడుక్కోండి అని పదే పదే చెప్తున్నారు మరి మనం ఆంక్షల సడలింపు వేళ రోజు ఉదయాన్నే మార్కెట్లకు వెళ్ళి కాయగూరలు నిత్యావసరాలు పండ్లు బేకరీ ఐటమ్స్ ఇలా అన్ని తెచ్చేసుకుంటున్నాం కదా ఇలా మనం తినే ఆహారం విషయంలో తీసుకునే జాగ్రత్తలను ఆ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలిపే ఆ వివరాలు మీ జర్నలిస్ట్ వేదికపై మీకోసం నిజానికి మనం తినే ఆహారం నుండి వైరస్ వ్యాపిస్తుందా అంటే భయపడవద్దనే చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వైరస్ ను ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికల్లో ఉన్నాయి అందులో ఆహార ఉత్పత్తులు ప్రధానంగా చెప్పుకోవాలి అయితే ప్రజలందరూ తరచూ చేతులు కడుక్కోవడం అనే సామాజిక చైతన్యం ఒకటైతే అందరిలో బయలుదేరింది ఈ క్రమంలో ఆ పంట కోసేవారు తెచ్చేవారు కొనేవారు ఇలా అందరూ శుభ్రం చేసిన చేతులతోనే చేస్తారు కాబట్టి ప్రమాదం లేదనే అంటున్నారు ముఖ్యంగా మనం చేతులతో తాకి తినే పండ్లు కూరగాయల తదితర విషయాలపై ఎక్కువగా ఆందోళన చెందితే ఆ భయాలు దీర్ఘకాలంలో మరో సమస్యకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం వైరస్ ను ఆహారంపై నుంచి వ్యాప్తి చెందే ప్రమాదకర క్యారియర్ గా ఇంకా గుర్తించలేదు మనిషి నుంచి మనుషులకే వస్తుంది కానీ ఆహార ఉత్పత్తుల ద్వారా అది వచ్చిందని ఒక్క కేసు కూడా నమ్మొద్దు కాదు ఇది ఒక ఆశావాహ పరిణామంగా చెప్పాలి ఇంకా నిపుణులు చెప్పేది వారు రాసే విశ్లేషణల ద్వారా అర్థమయ్యేది ఏంటంటే మన భారతీయుల ఆహారం తినేటప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనం ముందు కూర్చుంటారు ఇది ఒక ఆచారం సంప్రదాయంగా పెద్దలు అలా నేర్పించారు అలాగే పాత్రలను చక్కగా శుభ్రంగా కడుగుతారు ఇలా అన్నం తినే ముందు ఎల్లవేళలా తీసుకునే జాగ్రత్తల కారణంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉంది అంతేకాదు ఇప్పటికే వైరస్ కారణంగా ప్రజల్లో రెట్టింపు స్పృహ వచ్చింది దీంతో వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నారు ఇది మరొక శుభ పరిణామంగా చెప్పాలి ఇక పండ్లను మినహాయిస్తే మనం తినే ఆహారం అంటే కాయగూరలు బియ్యం ఇలా ప్రతిదీ చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వండుతాం కాబట్టి ఆ ప్రక్రియలో వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు అయినా సరే ఆరోగ్య నిపుణులు ఈ అంశంపై కొన్ని నిర్ణయాత్మక పరిశోధనలు చేసే వరకు ప్రజలు ఈ దిగువ జాగ్రత్తలకు కట్టుబడి ఉండాలి అవేమిటంటే ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన తాజా పండ్లు కూరగాయలు మాత్రమే కొనాలి రోజుల తరబడి దుకాణాల్లో ఉన్న వాటిని కొనకుండా ఉండడమే మంచిది మార్కెట్లో ముడిపండ్లు కూరగాయలను తాకి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే చేతులు కడుక్కోవడం మంచిది అలాగే నిత్యావసరాలు ప్లాస్టిక్ ప్యాకెట్లలో లభ్యమయ్యే పప్పులు ఆయిల్ ప్యాకెట్లు వీటన్నిటిని పట్టుకుంటాం కాబట్టి చేతులు కడుక్కోవడం తప్పనిసరి 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉండే ఆహారంలో వైరస్ సూక్ష్మక్రిములు చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాదు మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు పండ్లను సాధారణ వేడి నీటితో కడగడం వల్ల ప్రయోజనం ఉంటుంది వేడి నీటిలో వేయలేని వాటిని ఉప్పు నీటిలో వేసి తీస్తే మంచిది నీటిలో వేస్తే పాడైపోతాయి అనుకుంటే ఆ పైన ఉన్న కవర్లను టూత్పేస్ట్ కవర్ లాంటివి తెచ్చిన వెంటనే తీసేసి లోపల పేస్ట్ మాత్రం మన దగ్గర ఉంచుకోవాలి ఇంకా డౌట్ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు ఇలా మనకు ఉన్న సృజనాత్మకత జోడించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మందు కనిపెట్టే వరకు ఈ చిట్కాలు మంచివని నిపుణులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ